సర్కార్ వారి పాట గీతా గోవిందం డైరెక్ట్ చేసిన పరశురాం గారి లవ్ స్టోరీ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఆయన ఎంబీఏ కంప్లీట్ చేస్తున్న తరుణంలో ఆయన తల్లికి ఒంట్లో బాగాలేకపోతే వైజాగ్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తే అక్కడ కాదు అంటే హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆయన తల్లి చనిపోయారు. దాని తర్వాత తండ్రికి పౌల్ట్రీ బిజినెస్లో లాస్ వచ్చింది. ఆయన ఏదో చెయ్యాలి అనుకుని ఆయన రిలేటివ్ అయిన పూరి జగన్నాథ్ గారు, అదే ఊరు వాళ్ళది కూడా నర్సీపట్నం దగ్గర, ఆయన్ని వెళ్ళి అప్రోచ్ అయ్యారు. ఆయన ఈయన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకున్నారు. అప్పుడు ఈయన వాళ్ళ మేనమామ ఇంట్లో హైదరాబాద్లో ఉండేవాళ్ళు. వాళ్ళ మేనమామ భార్యకి ఒక చెల్లెలు ఉండేది, ఆవిడ పేరు డయానా. ఆవిడ్ని కాలేజ్లో దింపుతూ ఉండేవాళ్ళు ఈయన. అయితే ఆ అమ్మాయి ఫ్రెండ్ అర్చన, అర్చనకి తన తల్లి పోలికలు ఉండడంతో ఈయనకి ఆ అమ్మాయి ఫస్ట్ లుక్లోనే నచ్చింది. దాని తర్వాత ఆ అమ్మాయి వ్యక్తిత్వం చూసి ఇంకా నచ్చింది. ఆ అమ్మాయి కూడా వీళ్ళింటికి డయానాని కలవడానికి వస్తూ ఉండేది. అలా కొన్నిసార్లు వాళ్ళిద్దరూ కలిశారు, మాట్లాడుకున్నారు. కొన్నాళ్ళు మాట్లాడిన తర్వాత ఒకరోజు అర్చన ఐ లవ్ యూ అని పరశురాం గారు చెప్పారు. ఆవిడ వెంటనే నో అని చెప్పారు. దాని తర్వాత తెలిసింది ఏంటంటే ఆవిడ ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ కూతురు, చాలా డబ్బున్న కుటుంబం వాళ్ళదని. అప్పటికి ఈయన జస్ట్ ఇట్ల శ్రావణి సుబ్రహ్మణ్యం 143 ఆంధ్రవాలాలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. తర్వాత అర్చన గారు చెప్పారు, నాకు ఇష్టమే కానీ మా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారో అని నో అని చెప్పానని. వీళ్ళ సిస్టర్ పెళ్ళి ఒక సంవత్సరం లోపల, వాళ్ళ మదర్ చనిపోయిన సంవత్సరం లోపల వాళ్ళు చేశారు. ఆవిడ ఫ్యామిలీ అమెరికా నుంచి బ్యాక్ వచ్చారు. సో డెలివరీకి ఈయన ఒక తల్లి ఎలా చేస్తుందో అలా చేశారు. అది బాగా నచ్చింది అర్చన గారికి. బాగా టేక్ కేర్ చేశారు వాళ్ళ సిస్టర్కి. అయితే వాళ్ళ సిస్టర్ సుధా అర్చన గారితో చెప్పారు, మా తమ్ముడు చాలా మంచివాడు, ఎవరు పెళ్లి చేసుకుంటారో మా తమ్ముడిని చాలా లక్కీ అని. అయితే ఒకరోజు వాళ్ళ అక్కకి కూతురు పుట్టింది, అది అక్టోబర్ 2. ఆ రోజు అర్చన గారు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పారు. ఇది అర్చన గారి ఇంట్లో తెలిసి చాలా నిర్బంధించేశారు అర్చన గారిని, చాలా కట్టుదిట్టం చేశారు ఆవిడ్ని. అయితే వాళ్ళ రిలేటివ్స్ అబ్బాయితో కూడా వాళ్ళు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసేసారు. అర్చన గారి అన్నదమ్ములు వరుసున్న వాళ్ళందరూ వచ్చి వీళ్ళింటి మీద దాడి చేశారు. వీళ్ళ అక్కింటి మీద వార్నింగ్ కూడా ఇచ్చారు వీళ్ళ అక్కకి ఈయనకి. అయితే పరశురాం గారు తిప్పి ఏమీ చేయకుండా నేను సెటిల్ అయిన తర్వాత వాళ్ళని ఒప్పించి చేసుకుందాం అని చెప్పి అనుకున్నారు. అదే సమయంలో ఒకరోజు సెట్స్లో చాలా డల్గా ఉన్నారు ఇది ఆలోచిస్తూ. ఆయన డైరెక్టర్ అయిన చైతన్య దంతులూరి గారు ఏంటి ఏంటి విషయం చెప్పు అని అడిగితే ఆయన ఈ లవ్ మ్యాటర్ చెప్పారు. సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని. సెటిల్మెంట్ డిఫరెంట్, పెళ్లి డిఫరెంట్. ఇప్పుడు పెళ్లి చేసుకోవడమే సేఫ్, ఆ అమ్మాయిని వేరే అబ్బాయికి ఇచ్చి చేస్తే నువ్వేం చేయలేవన్నారు. ఆ ధైర్యం తెచ్చుకొని వాళ్ళ అక్క సహాయంతో ఆ అమ్మాయిని వైజాగ్ తీసుకెళ్లి శివాలయంలో పెళ్లి చేసుకున్నారు. నెల్లాళ్ళు వైజాగ్లో ఉండి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో ఒక సింగిల్ రూమ్లో వాళ్ళు కాపురం పెట్టారు. దాని తర్వాత ఆయనకి యువత సినిమాలో ఛాన్స్ వచ్చింది, నిఖిల్ ఆశ హీరో హీరోయిన్గా. దాని తర్వాత ఆంజనేయులు సినిమా 2009లో వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది. వాళ్ళ అత్తారికి ఇతని ప్రవర్తన నచ్చింది, ఇతని హుందాతనం నచ్చింది. అతన్ని ఒక పెద్ద కొడుకులాగా ఇప్పుడు ఇంట్లో చూసుకుంటున్నారు. ఆంజనేయులు సినిమా టైంలో అర్చన గారు చాలా సపోర్ట్ చేశారు. అండ్ దాని తర్వాత నర్ర రోహిత్ సోలో సినిమాకి అర్చన గారే ఆయనకి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేశారు. వాళ్ళకి ఒక అబ్బాయి, ఒక బేబీ. తను చాలా బాధపడుతున్నప్పుడు, సార్ వచ్చారు సినిమా ఫ్లాప్ అయ్యి 3 ఏళ్ళు ఛాన్సెస్ రానప్పుడు కూడా ఆవిడే ధైర్యం చెప్పారు, కథ రెడీ చేసుకోండి మంచి సినిమా వస్తుందని. దాని తర్వాత గీతా గోవిందం, సర్కార్ వారి పాట వచ్చి అవి సూపర్ హిట్స్ అయ్యాయి. కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మీరు కానీ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.